అచ్చంపేట లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్-20 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. 20 సంవత్సరాల లోపు బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే అర్హత కల్పించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ మా మేడం ఎంకరేజ్ చేసిన మేడంకి చాలా చాలా ఎంత అంటే ఇంకా చెప్పలేను. నాకు పొజిషన్ రావడానికి మా స్కూల్ మేడం వాళ్ళు పార్టిసిపేట్ చేయడం 800 ఇంకా నేను ట్రై చేసి స్టేర్ నేషనల్ ఫస్ట్ వస్తాను అని అంతా మా నా పేరు స్వాములు, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ అథ్లెటిక్స్ అనేది గ్రామీణ క్రీడలు. ఈ గ్రామీణ క్రీడల యొక్క ప్రాధాన్యత పిల్లల్లో చాలా ఉంది కాబట్టి వీళ్ళ యొక్క నైపుణ్యము విలేజ్లో చాలా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ యొక్క అథ్లెటిక్ అసోసియేషన్ కొత్తగా తీసుకున్నారు. ఈ అథ్లెటిక్ అసోసియేషన్ కు అధ్యక్షుడు గోల బాలరాజు ఎమ్మెల్యే గారు ఉన్నారు. తర్వాత ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్న యొక్క టాలెంట్ను బయటికి తీయడానికి ఈ యొక్క అథ్లెటిక్ యొక్క ఉద్దేశము. ఇది గ్రామాల్లో ఈ క్రీడను గేమ్స్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని వారు ఎక్కువగా విద్యార్థులు పాల్గొనడానికి కృషి చేస్తాము. ఇది గ్రామాన తెలిసి వాళ్ళ యొక్క ప్రాధాన్యతను ఫ్యూచర్లో వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ల యొక్క యూజ్ తోటి మా పేరు కొరకు అని కాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మేము ఈ యొక్క అసోసియేషన్ నుంచి తోడ్పడతామని తెలియజేస్తున్నాము. ఈ క్రీడలు అనేటివి ఈ ఎక్కువ ఖర్చు లేనిది. ఇది ఈ బనియన్ ఒక నిక్కరు షూ ఉంటే చాలు, ఇది ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. విలేజ్ లో కూడా తన యొక్క ప్రాధాన్యతతోటి తన యొక్క టాలెంట్ తోటి దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, పాత్రిక విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు దీనికి సహాయపడాలని మేము కోరుతున్నాం. నేను ఈ గేమ్స్ ఆడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గేమ్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడనే నేను ఇంతకుముందు స్కూల్ సెక్షన్లో ఇక్కడ ఆడిన ఫస్ట్ ఇక్కడ నుంచి నేను నేషనల్స్కి వెళ్ళిన, ఇంకా ఇక్కడ నుంచే ఇంకా ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ గ్రామ్కి నాకు చాలా రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ గ్రామ్కి నేను చాలా రుణపడి ఉంటాను. నేను పెద్ద అయిన తర్వాత ఏదో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి గ్రౌండ్కి ఇంకా నేను నా సొంత మనీతోటి దీనికి ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ తెలుగు వచ్చిన